ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి చిట్ట చివరి సెకండ్ దాకా సాగినటువంటి ఉత్కంఠకి ఇక తెరపడింది చాలా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం మరొకవైపున ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే కరోనా వ్యాక్సినేషన్ కారణంగా ఎన్నికలు నిర్వహించలేమంటే వ్యాక్సినేషన్ అయ్యే మూడు నెలల దాకా ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఉద్యోగ సంఘాలు రాజ్యాంగ నిపుడు ముకుల్ రోహిత్ గీనే ఇక్కడ లాయర్గా పెట్టినా కూడా ఇక్కడ చాలా సింపుల్గా కేసు కొట్టివేయబడింది అందులో కీలకమైనటువంటి పాయింట్స్ని ఇక్కడ మెన్షన్ చేశారు స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వపు వాదనని ఇక్కడ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచి విచారించింది ఎన్నికల ప్రక్రియలో మేము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది ఈ బెంచ్లో జస్టిస్ హృషికేశ్ రాయ్ కూడా ఉన్నారు ఏపీ ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సందర్భంలో సింగిల్ జడ్జి ఏమని వాదించారంటే సింగిల్ జడ్జి అయితే ముందు ప్రజారోగ్యమే ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పారు తర్వాత హైకోర్టు ఇట్లా డివిజన్ బెంచ్ ఇట్లా కొట్టివేసిందంటే సింగిల్ జడ్జి తీర్పులో ఏముందంటే చెప్పాలంటే చాలా చెప్పచ్చు ఉద్యోగ సంఘాలు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు కరోనా తీవ్రత ఉన్నప్పుడు ఎన్నికలు కావాలన్నారు కరోనా ప్రభావం తగ్గినప్పుడు ఎన్నికలు వద్దంటున్నారు బెంగాల్లో ఎన్నికల కోసం మేమే ఆదేశాలు ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఆపని ఎలా చెప్పాలి రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఏం చేయాలో కోర్టులు చెప్పాలా ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్ళడం సరికాదు అట్లాగే కరోనా కారణంగానే కేరళలో కేసులు పెరిగినాయి అని చెప్పి కన్ఫర్మేషన్ ఏం లేదు కేరళలో ఎన్నికలు అక్కడ కూడా ప్రశాంతంగానే జరిగినాయి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి విషయాల్లో క్లియర్గా ఉన్నటువంటి పాయింట్ అంటూ తేల్చి చెప్పింది ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోమని చెప్పింది ఇందులో ఇద్దరు కూడా అహంతో ప్రవర్తిస్తున్నారు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు అహంతో ప్రవర్తిస్తున్నారు పదే పదే ఎన్నికల కమిషనర్ని టార్గెట్ చేస్తున్నారు ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారు ఎన్నికల కమిషనర్ మీద మీరు ఆపాదిస్తూ ఉన్నారు ఆ కారణంతోనే మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ వాస్తవంగా ఎన్నికలు నిర్వహించవద్దు అనడానికి కారణం ఏమీ లేదు ప్రజారోగ్యమే కారణమైతే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఎలా వద్దని చెప్తాం మేము అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా రైజ్ చేశారు అందులో కరోనా వచ్చినటువంటి సందర్భంలోనేమో మేమే నిర్వహిస్తాము ఆపుతున్నారు ఎన్నికల సంఘం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే కరోనాకు సంబంధించి తగ్గిపోయింది తగ్గించామని చెప్తూ మరోవైపున అదే కారణంతో ఎన్నికలు ఆపంట ఎలా కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నిస్తూ దీంట్లో మేము జోక్యం చేసుకోవట్లేదు ఎన్నికల కమిషనర్ రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆయన అధికారాలని వినియోగిస్తూ చేసేటువంటి దానికి ఎలాంటి అభ్యంతరం లేదు మేము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు దీంతో ఇప్పుడు నామినేషన్ల పర్వం ఇవాళ మధ్యాహ్నం దాకా ఒక గుంటూరులో తప్పించి మిగతా చోట ఆగున్నాయి ఇప్పుడు ఆ నామినేషన్ల పర్వం చేయాలా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ వీళ్ళందరూ లైన్లోకి రావాలి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నడవాల్సినటువంటి అవసరం ఉంటుంది